హాయ్ ఫ్రెండ్స్, జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా వందనాలు. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మరోసారి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నట్టుకై దేవుడు కృప చూపించిన వాడైనాడు. ఆసక్తి కలిగి దేవుని మాటలు విను ప్రతి వారు కూడా నిత్యానంద భరితులుగా దేవుడు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. సంతోషము, ఆనందము, సమాధానము, మేలు, కృపను అనుగ్రహించగలిగినటువంటి దేవుని మాట జీవము కలిగింది. అటు ఆ మాట విని మీరందరూ ఈ రోజున సంతోషించాలని నేను కోరుకుంటున్న వాడిని అయ్యున్నాను. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ సంతోషింపచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఆ మాటల ద్వారా మనము ఆనందము, సంతోషము, సమాధానాన్ని ఈరోజు పొందుకుందాం. కీర్తనలు 4వ కీర్తన 7వ చరణం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవుని మనకి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మానవునికి ఎన్నో కలవు, వాటిలన్నిటిలోనూ సంతోషం అనేది మానవుడికి కొంత కలుగుతూ ఉన్నా కొంత అసంతృప్తి మానవ జీవితానికి ఈ రోజున కలుగుతుంది. అన్నీ ఉన్నా సరే సంతోషమైన సందర్భాలు, సంతోషమైనటువంటి వ్యక్తులు ఎంతోమందిని మనం గమనించి ఉంటాం. అది మనలో కూడా ఒక్కోసారి జరుగుతూ ఉండవచ్చు. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మాట, దేవుని యొక్క వాక్యము మనతో ముచ్చటిస్తూ ఓ చక్కటి విషయాన్ని మరలా మన జ్ఞాపకాల్లోకి తెస్తుంది. అదేంటంటే ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, వాటిలన్నింటి సంతోషము కంటే ఓ అధికమైనటువంటి సంతోషము నీవు నా హృదయంలో దాన్ని పుట్టింపచేసేవయ్యా. యేసయ్యా, నువ్వు ఎంత గొప్పవాడువయ్యా, సంతోషాన్ని కలుగు చేయువాడు నీవే నాయన. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కలుగు చేయగలిగినవే కానీ నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని ఇవన్నీ కలుగు చేయలేవు. ఒకవేళ మేము ఆనందించాలన్నా, సంతోషించాలన్నా అది కేవలం నీ ద్వారానే, నీ మాట ద్వారానే మాకు కలుగుతుందయ్యా అనేసి ఆ భక్తుడు ఎంత చక్కగా దాన్ని వివరిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, అధికమైనటువంటి సంతోషం, అధికమైనటువంటి సంతోషం అంట ఆయన హృదయంలో కలుగుతూ ఉందంట అండి. ఆ సంతోషాన్ని కలుగు చేసింది ఎవరని మనం గనక ఆలోచన, ఒక అవగాహన గనక చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు, జీవమైనటువంటి ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు ఆ సంతోషాన్ని మానవునికి దయచేయగలటువంటి వాడు అయినాడు. ఇంకో మాటకు వస్తే ఈ లోకములో సంతోషము, ఆనందం అనేది ఏదైనా ఉందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటువంటి రక్షణ ఉంది. దానికన్నా మించిన సంతోషము, ఆనందం మానవ జీవితానికి ఉండదు. ఎందుకంటే ఈ ఆత్మ నశించిపోతూ ఉండగా ఈ ఆత్మనంట ఆయన వెతికి రక్షించి ఓ ఉన్నతమైనటువంటి మేలు సమకూర్చుటకై, ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పదంలో నిలుపుటకై దేవుడు ఆ నిత్యానందాన్ని, ఆ నిత్య సంతోషాన్ని మానవునికి దయచేయటకంటండి ఆయన గొప్ప ప్రణాళిక వేసినటువంటి వాడై ఉన్నాడంటండి. అందుకే ఆ ప్రణాళికను బట్టి, ఆ సంతోషాన్ని బట్టి, పొందుకున్నటువంటి మేలును బట్టి భక్తులు అంటున్నారు కదా, అయ్యా నీవు నిత్యానందాన్ని, నిత్య సంతోషాన్ని నా హృదయంలో నీవు దయచేసావు ప్రభువా. నిజంగా నీవు నీవు చేసినటువంటి మేలును బట్టి మేము సంతోషిస్తున్నామయ్యా. అందుకని మనము కూడా ఈ సంతోషాన్ని కలుగు చేసినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కూడా
హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వ్యక్తులు అయి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంతోషింపచేస్తుంటే ఆత్మలో నీవు సంతోషించాలి మొట్టమొదట. అందుకే ప్రాణాత్మ శరీరముతో నీవు దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి కొనియాడి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి కీర్తించేటువంటి వ్యక్తివై ఉండాలి. ఎవరైతే అట్టి క్రియలు చేసేటువంటి ప్రజలై ఉంటారో వారు ఆనందిస్తారు, వారు సంతోషిస్తారు, వారు దీవించబడతారు. నిత్య సంతోషం వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వ్యక్తిగతంగా వారు అనుభవిస్తారు ఆ సంతోషాన్ని. అట్టి సంతోషం ఈ రోజున మీరు కూడా పొందుకోవాలి. ఎందుకంటే ఆ సంతోషాన్ని మీకు కలుగు చేయటకై దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజున ఆత్మీయ సంతోషం లేదా, భౌతికమైనటువంటి సంతోషం లేదా, వ్యక్తిగతమైనటువంటి సంతోషం అసలే లేదా, వాటన్నిటిని దేవుడు వైదొలిగించి నిత్యానంద భరితులుగా దేవుడు నిన్ను చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. హల్లెలూయా. ఆ సంతోషం మీకు కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు సంతోషముతో మిమ్మల్ని నింపునుగాక. మీ హృదయాలు ఒకవేళ కలవరము చెందుతూ ఉంటే గనక దేవునిపై ఆధారపడండి. ఏ దేవుడు? యేసయ్యపై ఆధారపడండి. నిత్య జీవాన్ని ప్రసాదించగలటువంటి ప్రభు అంటే యేసుక్రీస్తు వారిపై ఆధారపడండి. మీ హృదయము నిండా దేవుడు సంతోషాన్ని నింపబోతున్నటువంటి వాడయ్యున్నాడు. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందామా? యెషయా గ్రంథము 55:12 సార్ చదవండి. మీరు సంతోషముగా బయలువెలుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఈ రోజున సంతోషము లేకుండా చాలామంది అసంతృప్తి చేత వెళుతూ ఉన్నారు. అనేకమైన పనుల నిమిత్తమే వెళుతూ ఉన్నారు, అనేకమైన ఉద్యోగాల నిమిత్తమే వెళుతూ ఉన్నారు, లేదంటే దేవుని యొక్క పరిచర్యకు కూడా చాలామంది అసంతృప్తి కలిగి వెళుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యము చెప్తుంది కదా, మీరు సంతోషంగా వెళ్తారు. హల్లెలూయా. దేవుని శక్తి కలిగినటువంటి కృప మీ వెంబడి తోడై ఉంటుంది. దేవుడు మీరు హృదయాలను సంతోషింపజేస్తాడు కనుక ఆ సంతోషాన్ని పొందుకుని మీరు వెళతారు. సంతోష భరితులుగా దేవుణ్ణి ఘనపరుచు నిమిత్తమై, దేవుని కీర్తించు నిమిత్తమై ఆ రీతి కార్యాలు దేవుడు మీ ఎడల చేయబోతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆ సంతోషం మీరు పొందుకోవాలి. ఏమండి, మేము బయటికి వెళ్ళినా, మా ఇంట ఉన్నా, లేదంటే నలుగురితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా సరే, మా జీవితంలో సంతోషాన్ని మేము అనుభవించలేకపోతున్నాం, ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. ఈ ఆనందాన్ని కొని తెచ్చుకోవాలని ఈ లోకంలో అనేక మంది అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారై ఉన్నారు. ఇది నాకు సంతోషము కలుగు చేస్తుంది, ఇది నాకు సంతోషం కలుగు చేస్తుంది. ఓ 3 గంటల సమయాన్ని లోకములో గనక మనం వెచ్చిస్తే, డబ్బు ఖర్చు పెడితే ఇదిగో సంతోషం దక్కుతుందని చాలామంది అనుకుంటున్నటువంటి వారై ఉన్నారు. చీకటి పడితే ఇదిగో ఆ సంతోషం కొరకై పరుగులు పెట్టాలని అనేక మంది కోరుకుని దాని నిమిత్తమై పరుగులు పెడుతున్నటువంటి వారై ఉన్నారు. సజీవమైనటువంటి దేవుని వాక్ ఈరోజు చెప్తూ ఉంది కదా, నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినటువంటి ఆత్మ సంబంధమైన మేలు నీవు అనుభవించాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఎదగాలి, యేసయ్య పాదాలను పట్టుకోవాలి. అప్పుడే నీకు నిత్యానందము కలుగుతుంది, నిత్య సంతోషంగా నీవు ఉంటావు, ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు, ఆ ఆనందాన్ని మరొకరికి నీవు చెప్పగలుగుతావు. అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట అంటారు కదా, సంతోషించండి, ఇదిగో ఆనందించండి. ఎక్కడ ఆనందం, ఎక్కడ దొరుకుతుంది ఆ సంతోషం? దేవుని అందే ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని నీవు అనుభవించేటువంటి వ్యక్తివై ఉండాలి. ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిల్లో నేను కొనసాగాను, అనేకమైనటువంటి క్రియలు నేను చేశాను, అనేకమైనటువంటి ఆధిక్యతలు నాకు కలిగినాయి, కానీ వాటిల్లో ఎన్నడూ కూడా నేను సంతోషించలేకపోయాను. ఆ సంతోషము నా జీవితంలో కలకాలము నిలవలేకపోయినాయి. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి సంతోషాన్ని బట్టి నా జీవితంలో ఈ సంతోషం ఎంత గొప్పగా ఉందంటే వివరింప సఖ్యము కానటువంటి ఉన్నతమైనటువంటి సంతోషము చేత నా దేవుడు ఆ జీవము చేత నన్ను నింపిన వాడై ఉన్నాడు. ఆ సంతోషం నేను అనుభవిస్తున్నాను కనుకే ఈ రోజున నేను వాటిని గురించి మీకు కూడా చెప్పి మీరు కూడా ఆనందించండి అని చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. అందుకే మనం కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే,
ఆనాటి ప్రజలు దేవునిపై ఆధారపడి దేవుని యొక్క మార్గంలో నడిచి సర్వశక్తి అయినటువంటి దేవుని అనుగ్రహించేటువంటి సంతోషాన్ని పొందుకున్నారు. ఆ సంతోషము చేత తృప్తిని అనుభవించారు. ఆ సంతోషము ద్వారా ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను వారి కళ్ళారా చూడగలిగారు. ఈ రోజున నీవు బయటికి వెళ్ళినా సరే నీవు సంతోషంగా వెళ్ళాలి. నీవు ఇంటికి వచ్చినా సంతోషంగా రావాలి. కుటుంబంతో కలిసి ఉన్నా సంతోషంగా ఉండాలి. నీ కుటుంబం అంతా కూడా నిత్య ఆనందము చేత సంతోషము చేత మీ హృదయాలను దేవుడు నింపునుగాక. ఆమేన్. అటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు ఈ రోజున దేవుని యొక్క మాట ద్వారా వెలువడుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. ఎందుకని ఈ మాట చెప్తుంది ఎవరంటే జీవము కలిగినటువంటి దేవుడే నీతో చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను దర్శించి నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఎందుకని మాట్లాడుతున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే నీవు సంతోషించాలి. నీవు సంతోషించాలి. బయటికి వెళితే సంతోషం ఇప్పుడు కలుగుతుంది. నీవు ఇంటికి వస్తే నీ సంతోషం కలుగుతుంది. నీ కుటుంబంతో ఉన్నా నీకు సంతోషం కలుగుతుంది. ఇంకో మాట కూడా చదువుకుందామా. కీర్తనలు 118 ఆ కీర్తన 15 చరణాన్ని చదవండి. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. నీతిమంతుల యొక్క గుడారములో ఏం వినపడుతుందంటండి? ఉత్సాహము, రక్షణ గురించినటువంటి సంతోషం వినబడుతుంది అంటండి. అందుకే నేను మొట్టమొదటిలో చెప్పాను, మానవ యొక్క జీవితంలో అత్యధికమైనటువంటి సంతోషం ఏదైనా ఉందంటే దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ ఉన్నది. ఆ రక్షణను బట్టి నీవు సంతోషించాలి. మొట్టమొదట సంతోషించవలసిన విషయం ఏదైనా ఉందంటే అదే. ఎందుకని దాని నిమిత్తమే ఎందుకు సంతోషించాలి? ఆ రక్షణ దేవుడు కలుగు చేసినటువంటి వాడై ఉన్నాడు గనక. ఇదిగో అటువంటి గృహాలు, అటువంటి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గుడారముగా ఉన్నటువంటి నీవు సంతోషించాలి దేవుని యందు. ఆ సంతోషం నీకు కలుగుతుంది. నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దినటువంటి నిన్ను, నీ జీవితమును దేవుడికి సమర్పితంగా కనుక నీవు మార్చుకుని దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా కనుక నీ ఉంటే ఆత్మ సంబంధమైన సంతోషమే కాదు కానీ భౌతిక సంబంధమైనటువంటి సంతోషాన్ని కూడా నీవు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ఆ రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదం వినబడుతుంది అంటే నీ గుడారంలో. ప్రైజ్ లార్డ్. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వశక్తి ఉంటే దేవుడు నీ గుడారమును ఆయన సంతోషముతో నింపునుగాక. అటువంటి కార్యాలు నీ గుడారంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలలో, లేదంటే నీకు కలిగిన యావత్తులో కూడా ఆ సంతోషము కలిగినటువంటి అడుగులు నీవు వెయ్యాలంటే దేవునిపై ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని గుండెల్లో దాచుకోవాలి. ఏమంటే దేవుని యొక్క వాక్యము, ఇదిగో నా గుడారము సంతోషముగా ఉన్నది అని ఒకవేళ నీ వాక్యం రాసి పెట్టుకున్నా కలవరాలు నీ గుడారంలో ఒక్కోసారి ఉండొచ్చు, ఉంటాయి. మరి వాక్కు నెరవేర్చబడలేదా? నీలో ఉన్నటువంటి క్రియ సరిగ్గా లేదా? అంతే. ఎప్పుడైతే మన క్రియను, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎదిగి దేవునిపై ఆధారపడి ఆ వాక్యాన్ని నువ్వు స్వతంత్రించుకున్నటువంటి వ్యక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి నివసిస్తే దేవుడు నిన్ను ఆ సంతోష గడియల్లోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ పరిపూర్ణతలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇంకో మాట చదువుకుందామా. కీర్తనలు 126 కీర్తన 5-6 చరణాలు. సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడ విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయి పనులు మోసుకొని వచ్చును. ఈ రోజున చాలా మంది కన్నీరు 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 కారుస్తున్నటువంటి వారయ్యున్నారు. కొంతమంది జీవితాల్లో సంతోషమే లేదు. ఆ సంతోషము కొదువైపోయింది. కానీ ఇక్కడ ఆ కీర్తనకారుడు వివరిస్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, నా దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి నేను ఈ రోజున ఒకవేళ కన్నీళ్లతో ఒకవేళ నేను నడవచ్చు, లేదంటే కన్నీళ్లతో నేను, అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే,
కన్నీళ్ళు విడుచుచు విత్తువారు ఏం చేస్తారంటండి, సంతోషముతో పంట కోసుకున్నదనంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఏ విలైనటువంటి పరిస్థితుల్లో నీవు కొన్ని విత్తనాలు, పిడికిడి విత్తనాలు తీసుకెళ్ళి నీవు వెయ్యొచ్చు. విశ్వాసము, ఆశ, దేవునిపై ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో విషయాలను తీసుకెళ్ళి ఈ రోజున దేవుని యొక్క పాదచింతన పెట్టి, ప్రభువా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ రోజున కన్నీటి భరితముగా, ఈ రోజున నేను అనేకమైనటువంటి సమస్యల మధ్య ఉన్నటువంటి నా స్థితిని నీవు మార్చగలటువంటి వాడో ప్రభువా. నా జీవితాన్ని ఇంతవరకు నీవు నడిపించినటువంటి ఈ రీతిని బట్టి ఇక మీదట నాకు నీవు సంతోషాన్ని కలుగు చేయనటువంటి వాడవయ్యానేసి మనం విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో సాగిపోతేనంట మన జీవితాల్లో నీవు సంతోషమైనటువంటి పంటను కోసుకోబోతున్నావు. హల్లెలూయా. ఆ కృప దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ సర్వశక్తి ఉంటే దేవాది దేవుడు నీ పక్షమై ఆ కార్యం చేయబోతున్నటువంటి వాడయ్యున్నాడు. ఇంకోటి ఏంటంటే, కోసి పక్కన పడేస్తావా, కోసేసి వాటిని వదిలేస్తావా, లేదంటే కోసినటువంటి దాన్ని లేదంటే అనేకమైనటువంటి శత్రువులు ఎత్తుకుపోతారు ఆ సంతోషాన్ని అంటే, కాదు కాదు. ఇంకో చక్కటి మాట కూడా చెప్తున్నటువంటి వాడే ఉన్నాడు అక్కడ. ఇదిగో, పిడికుడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషము చేయుచు పనులను మోసుకుని వచ్చేద్దరు. ప్రైజ్ లార్డ్. ఆ పనులను నీవు మూట కట్టుకుంటావు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి సారాన్ని నీవు అనుభవిస్తావు. ఆ కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏమండి, సంతోషంగా కార్యాన్ని ఆరంభించామండి, కానీ మధ్యలో ఏమైందో అర్థం కాదు, కానీ చేతికొస్తున్న సమయంలో అంతా వృధా అయిపోయింది. ఆ పంట వేసాము, అది చేతికొచ్చి దాని ద్వారా ఆదాయము పొందుకుని దాని ద్వారా నా కుటుంబం అంతా కూడా ఈ సంవత్సరం హ్యాపీగా జీవిద్దాం అనుకున్నాము, కానీ హఠాత్తుగా వచ్చినటువంటి భయంకరమైనటువంటి తుఫాను మధ్యన నాశనమైపోయింది నా పంట అంతా. ఈ రోజున కుటుంబాల్లో కూడా చక్కగా ఎదుగుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో, చక్కగా ఎదుగుతున్నటువంటి నీ కుటుంబంలో ఎందుకు కన్నీరు ఉంటుందన్న సంగతిని ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నావా? ఎందుకు ఆ కలవరాలు ఉంటాయి అన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నావా? ఎందుకు అటువంటి పరిస్థితులు కలుగుతున్న సంగతి జ్ఞాపకం చేసుకున్నావా? ఆత్మీయ స్థితిలో ఒక్కోసారి నీవు పడిపోతూ ఉంటే సాతాను సంబంధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి గాలులు నీ మీదకు వీస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నీవు కొట్టుమిట్టాడుకుని నీవు కుప్పకూలిపోవాల్సిందే. ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పనులు ఎదగాలి. నీవు కన్నీళ్లతో విత్తావు గనక నీవు ఎదగాలి. ఎదిగినది సమకూర్చబడి పనులుగా కూర్చబడి అవి ఆనందముతో నీవు దాన్ని తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నటువంటి నా ప్రజలారా, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆ సర్వశక్తి ఉంటే దేవాది దేవుడు ఏ స్థితిలో నీవు పడిపోయావో ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. హల్లెలూయా. ఒక రోజున ఒక చిన్న కురవాడికి ఒక కల వచ్చింది. ఇదిగో, ప్రతి ఒక్క పన కూడా తన ఎదుట సాగిలి పడినట్లుగా కనబడుతూ ఉంది. అతని పన సమృద్ధి కలిగి, శక్తి కలిగి నిలబడినట్లుగా కనబడుతుంది. నా దేవుని యొక్క కృప ఈ రోజున ఆ రీతిగా నిన్ను కూడా నిలబెట్టును గాక. అందరు అనుకున్నారు కదా, ఇదిగో ఈడొక వేస్ట్ క్యాండిడేట్, ఈడెందుకు పనికిరాని వాడు, ఈడు చిన్నాడు, ఈడికేం తెలియదు, అందరు అనుకున్నారు. కానీ దేవుడు ఎవరి పక్షమై ఉంటారో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారికి దేవుడు సంతోషాన్ని కలుగు చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఎసేపు జీవితాన్ని ఒక ఉన్నతమైన రీతిగా దేవుడు నిలబెట్టినటువంటి వాడై ఉన్నాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించినటువంటి వాడై ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక దేవుడు నీ కొరకై వేశాడు. నీవు ఆ సంతోషంలో పాలిభాగస్సుడు కావాలంటే నీవు దేవుని వైపే చూడాలి, దేవుని కొరకై నిలబడాలి. కష్టం వచ్చిందా, కన్నీరు వచ్చిందా, దుఃఖం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇక నాకు ఈ దేవుడు వద్దు, జీవుడు వద్దు, నా బతుకేదో నేను చూసుకుంటాననేసి బైబిల్ మడిసి పక్కన పెట్టి పోవటం కాదు జీవితం అనేది. నిలబడు, నా దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఎలా నిలబెడతాడు తెలుసా? సంతోషముగా నిలబెడతాడు. ఆమేన్. ఆనందముగా దేవుడు నిన్ను, ఉత్సాహముగా నిన్ను నడిపిస్తాడు. దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి,
పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ఒక రోజున దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడినటువంటి స్థితిని బట్టి దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ చక్కబెట్టి నిత్య సంతోషాన్ని దేవుడు నీ హృదయంలోనూ నీ జీవితంలోనూ ఆయన కలుగు చేస్తాడు. అదే ఆ మాట చెప్తున్నటువంటి మాట అదే. అందుకే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకో మాట కూడా చదువుకుందామా, ఇంకో మాట కూడా చదువుకుందామా. 97వ కీర్తన 11వ చరణాన్ని చదవండి. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతుల కొరకు ఏం విత్తబడిందంటండి? వెలుగు. వెలుగును యథార్థవంతుల కొరకు ఆనందమును ఏమై ఉందంట? విత్తబడి ఉన్నదంటండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరేశారు ఇది? దేవుడు నీకు కలుగు చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఎందుకని? నీతిగా జీవించావు గనక, యథార్థంగా నడిచావు గనక. ఏమంటే యథార్థంగా నడిచే వాళ్ళకి కన్నీరు ఎందుకు వస్తుంది? యథార్థంగా జీవించే వాళ్ళకి కష్టం ఎందుకు వస్తుంది? యథార్థంగా ఉండే వాళ్ళకి నష్టం ఎందుకు వస్తుంది? ఓ బంగారము సుందరముగా అది ఆకర్షణ రీతిగా తయారవ్వాలంటే అనేకమైనటువంటి పనిముట్లతో దాన్ని తయారు చేయాలి. అనేకమైనటువంటి దెబ్బలు దానికి తగలాలి, వేడి తగలాలి, శ్రమ అది అనుభవిస్తేనే తప్ప అది షోరూంలోకి రాబడదు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలన్నా ఆయన ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఆవరించినటువంటి ఆయన రాజ్యంలో నీవు నిలబడాలంటే, ఆయనలో నీవు అంటుకట్టబడాలంటే ఈ రోజున నీవు ఎన్నో శ్రమలు అనుభవిస్తేనే ఆ మేలును చూడగలుగుతావు. అందుకే ఎల్లప్పుడూ కూడా నీవు దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి ప్రజగా గనక జీవిస్తే నీవు వెలుగు సంబంధిగా మార్చబడబోతున్నావు. ఆత్మీయ కృపలో నీవు ఎదగబోతున్నావు. దేవుడు అట్టి ఆశీర్వాదం అట్టి సంతోషము నీకు దయచేయబోతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ సర్వశక్తి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అట్టి ఆ సంతోషముతో నడిపించబోతున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునిపై ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాలి. మరొక మాట చదవండి. యోబు గ్రంథం 22:26. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు. ఇవన్నీ దేవుడు నీకు కలుగు చేశాడు గనక నీవు ఇప్పుడు ఆయన యందు ఆనందించబోతున్నావు అంటాడు. ఇది చివరాఖరిగా జరిగేటువంటి నీ జీవితంలో ఒక గొప్ప కార్యం ఏంటంటే ఆయన యందు ఆనందం నీకు కలగబోతుంది. పరిపూర్ణ చూడండి, సర్వశక్తిని యందు నీవు ఆనందించేటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు కలుగు చేయబోతున్న వాడు అయ్యున్నాడు. నిజంగా మన ఆనందం అండి ఈ లోకంలో కాదండి. అసలు ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం తాత్కాలికమైంది. సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యందు ఆ ఆనందాన్ని నీవు పొందుకుని ఆయన సన్నిధిలో నీవు అనుభవించేటువంటి ఆనందం, ఆయన మందిర ఆవరణలో నీకు కలిగినటువంటి ఆనందం, దేవుని యొక్క వాక్యము చదువుతున్నటువంటి వచ్చేటువంటి ఆనందం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు వచ్చేటువంటి ఆనందం, సంతోషము నిన్ను శాశ్వత కాలము నిలబెట్టగలిగింది. అదే సర్వశక్తిగా ఉన్నటువంటి దేవాది దేవుడు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప సంతోషాన్ని ఈరోజు నీవు పొందుకునేటువంటి వ్యక్తివై ఉండాలి. అటువంటి ఆనందాన్ని అటువంటి సంతోషాన్ని నీవు అనుభవించగలిగితే దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయబోతున్నాడు. చివరాఖరికి ఒక మాట చదువుకుందామా. ఈ సంతోషం మన గుండెల్లో నిత్యముగా నిలిచేటట్టుగా ఓ మాట చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15:11 మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ సంగతులన్నీ మీకు చెప్పడం గల కారణం ఏంటి అంటే ఇదిగో నా సంతోషం మీతో ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని. సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి పరిపూర్ణత ఏంటి? ఇప్పుడు సంతోషించేటువంటి వ్యక్తికి మరొక మేలేంటి అంటే మనము ఒక తాత్కాలికమైనటువంటి సంతోషము కొరకై ఆశపడి పరుగులు పెట్టకూడదు కానీ శాశ్వతమైనటువంటి సంతోషము కొరకై, పరిపూర్ణమైనటువంటి సంతోషము కొరకై మనము పరుగులు పెట్టేటువంటి ప్రజలై ఉండాలన్న సంగతి ఇక్కడ ఈ వాక్యం వివరిస్తూ ఉంది.
ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలిగింది ఒకే ఒక్క ఆయన, ఆయనే నజరేటటువంటి యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరంటే సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి వాడు, మానవుని యొక్క జీవితానికి మార్పు కలుగు చేయగలిగినటువంటి వాడు, ఓ ఉన్నతమైనటువంటి సంతోషాన్ని నెలకొల్పగలిగినటువంటి వాడు. ఈ రోజున విత్సలవిడి జీవితాలు కలిగి కుటుంబాల్లో, హృదయాల్లో, వారి జీవితాల్లో సంతోషం అనేది కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో జీవము కలిగినటువంటి సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు ఈ రోజున నీతో మాట్లాడగల కారణం ఏంటంటే, నీవును నీ కుటుంబము సంతోషించున్నట్లుగా ఆయన ఆ కృపను నీకు అనుగ్రహించిన నిమిత్తమై దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాడు అయ్యున్నాడు. అయితే ఎటువంటి సంతోషము దేవుడు అనుగ్రహించగలటువంటి వాడంటే, పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని దేవుడు అనుగ్రహించగలటువంటి వాడు. ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషము ఇప్పుడు నాకు కూడా కావాలండి. ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నేను పొందుకోవాలి ఎలాగా అని నువ్వు అడిగితే నేను ఒకటే మాట చెప్తాను. యేసయ్య సన్నిధిలో నీవు మోకరించాలి. యేసయ్య సన్నిధిలో ఇదిగో ఈ వాక్యాన్ని నీవు వినాలి. ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ వాక్యము నీ జీవితంలో నెమరు వేసుకోవాలి. ఏ పరిస్థితులు నీ ఎదురొగ్గి నిలిచినా సరే వాటన్నిటిలోనూ దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తిగా కనుక నీవు నిలబడగలిగితే నా దేవుడు పరిపూర్ణమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంతోషము దేవుడు నీకు కలుగు చేయబోతున్నటువంటి వాడైనాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వశక్తి ఉంటుంది దేవుని నామం మహిమపరచబడునుగాక. ఈ రోజున ఈ వాక్యం వింటుంటే మీరందరూ కూడా యేసయ్య ద్వారా సంతోషించుదురుగాక. ఆమేన్. ఆ సంతోషం నాకు కూడా కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క క్షణం తలలు వంచి భయభక్తులు కలి కళ్ళు మూసుకుని మోకరించండి. మీ రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నేను భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నీవే సంతోషముతో నింపు ప్రభు అనేసి భయభక్తులు కలిగి దేవుని సందులు అందరూ అడగండి. ఆ సంతోషము దేవుడు మీకు కలుగు చేయబోతున్న వాడయ్యున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల నా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నీ ప్రజలకు దయచేయుటకై ఈ లోకానికి దిగివచ్చినటువంటి మహనీయుడు ప్రభు. నిజమే ప్రభు, మానవుని కొరకై చివరి రక్తపు బొట్టు వరకు చిందించి ఆశ్చర్యమైనటువంటి కృపను కనబరిచి ప్రభు ఓ నూతనమైనటువంటి కార్యం నువ్వు జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో ఈ పునరుద్ధానపు యొక్క శక్తి ద్వారా మరలా నీవు మాతో మాట్లాడుతూ ఓ వినూత్నమైనటువంటి కార్యాన్ని చేయుటకై, మా హృదయమును సంతోషముతో నింపుటకై, మా కుటుంబాన్ని సంతోషముతో నింపుటకై, ఇదిగో ఒక్కొక్కరి జీవితాలను సంతోషముతో నీవు నింపుటకై నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రమయ్యా. ఈరోజున భయభక్తులు కలిగి ఎవరైతే నీ సన్నిధిలో తలయొగ్గి నిన్ను అడుగుతూ ఉన్నారో వారి జీవితాల్లో నిత్య సంతోషాన్ని వారికి అనుగ్రహించండి. నిత్య ఆనందాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. చెరగని చిరునవ్వు చేత వారి జీవితాలను నీవు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీ రెక్కల కింద ప్రతి ఒక్కరిని భద్రపరిచి ఆ సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యందరి అన్యోన్య సహవాసం. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి మీకును యేసును ఆరాధిస్తున్న సకల ప్రజలు సదాతోడి నడిపించి ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ నిత్యానందం, ఇటు సంతోషం మీకు కూడా కావాలనుకుంటే అనుదినము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి, వాక్యాన్ని చదవండి, దేవుని మందిరానికి మానక వెళ్ళండి. ఆ సంతోషము దేవుడు ఎల్లప్పుడూ మీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు బ్రదర్ రాజా గారు, తూమల్ సెంటర్, బస్టాప్ ఎదురు రోడ్, పోరంకి, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా సెల్ నెంబర్స్ 8977-898-777, 9030-898-777.